రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తును గురించి మాట్లాడుతూ శర్మిల గారు ప్రధానంగా మన రాష్ట్ర భవిష్యత్తును గురించి ప్రతి మీటింగ్లోనూ ఆవిడ చెప్తూ ఉన్నారు. మనకి, మన పిల్లలకి మన భవిష్యత్తు ఏంటి అని చెప్పాను అనేటటువంటి విషయం మీద కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలని తెలియపరుచుకుంటూ, అసలు ఏముంది 10 సంవత్సరాలు ఈ సందులో మన రాష్ట్రానికి ఏం మిగిలింది, ఏం డెవలప్ అయింది, ఏమీ లేదు. అంతా దోపిడీ మాఫియా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి తప్పితే అభివృద్ధి అంటూ ఏమీ లేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ప్రత్యేక హోదా లేకపోతే ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరగదు. ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రంలో చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు, మనకి కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి అనేకమైనటువంటి కంపెనీలు డెవలప్మెంట్ అంతా వస్తేనే కానీ మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాదని చెప్పాను అనేటటువంటి విషయాన్ని ఆమె చెప్తా వస్తూ ఉన్నారు. రైతాంగం, రైతులు పడేటటువంటి కష్టం, రైతు డెవలప్మెంట్ గురించి పూర్తిగా మాట్లాడదలుచుకున్నారు. మనకి ఎందులూరు నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల్లో 3 మండలాలు పూర్తి వ్యవసాయం, దెందులూరు, పెదవేగి, వర్రి, మొక్కజొన్న, పామాయిలు విపరీతంగా రైతులు పండించేటటువంటి పంటలు, వాటికి వేటికి కూడా గిట్టుబాటు ధర లేదు. పామాయిలు రైతులు ఎంతో నష్టపోతూ ఉన్నారు. గత 3-4 సంవత్సరాల మట్టి 10,000-12,000 టన్నుకి గవర్నమెంట్ మద్దతు ధరగా నిర్ధారణ చేసింది. అంతకుముందు 20,000-22,000 మద్దతు ధరగా ఉన్నటటువంటిది ఈ రోజున 10,000-12,000 మద్దతు ధరగా ఉండటం రైతులందరూ నిరుత్సాహానికి గురవుతూ ఉన్నారు. అలాగే ధాన్యం, అలాగే మొక్కజొన్న కూడా ఏమాత్రం గిట్టుబాటు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దాని మీద కూడా మా షర్మిల గారు మాట్లాడదలుచుకున్నారు. అలాగే ఏలూరు రూరల్ మండలం కొల్లేటి వాసులు పడేటటువంటి కష్టాన్ని ఆమెకి ఇప్పటికే ఆమె దగ్గరికి విషయాలన్నీ వెళ్ళి కొల్లేటి వాసులు పడేటటువంటి ఇబ్బందుల మీద కూడా ఆమె మాట్లాడదలుచుకున్నారు. ఇప్పుడున్నటటువంటి నాయకులు, ఇప్పుడున్నటటువంటి ప్రభుత్వం, అలాగే ఆ ప్రభుత్వంలో పనిచేసేటటువంటి ఎమ్మెల్యేలు కొల్లేరుని పూర్తిగా దోసుకు తినేసేసే పరిస్థితిలో ఉన్నారు. కనుక దాన్ని కంట్రోల్ చేసి రేపొద్దున సెంట్రల్ గవర్నమెంట్ రాగానే 3వ కాంటూరు వరకు కుదించి కొల్లేటులో ఉన్నటటువంటి వాసులు సుఖంగా బతికే విధంగా కొల్లేటి వాసులు మాత్రమే కొల్లేటిలో బతకాలి, వేరే వాళ్ళు వారి సంపదని వారి కష్టాన్ని దోచుకోకుండా ఉండేటట్టుగా ఆమె రేపు మాట్లాడదలుచుకున్నారు. అలాగే కొల్లేటి మీద ఉన్నటటువంటి పక్షులు, పశువులు వగైరా జాతులు కూడాను అన్నీ కూడా సుఖంగా బతికే విధానంగాను ప్రపంచంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు అయినటువంటి కొల్లేటిని మరలా శుభ్రపరిచి దాన్ని పునరుద్ధరించేటటువంటి విధంగా కూడా ఆమె మాట్లాడదలుచుకున్నారు. ఇలా నియోజకవర్గంలో ఉన్నటటువంటి సమస్యలు, నియోజకవర్గాన్ని దోసుకు తింటున్నటువంటి రాక్షసుల్ని ఎలా బయటికి పంపించాలనేటటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా చెప్పదలుచుకున్నారు. రేపు సెంట్రల్ గవర్నమెంట్ రాబోతూ ఉంది మన కాంగ్రెసు. సెంట్రల్ గవర్నమెంట్ కనుక కాంగ్రెస్ పార్టీ అనుబంధంతో కూడుకున్నటటువంటి ప్రభుత్వం వస్తే ఇక్కడ ఉన్నట ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారానికి మన షర్మిల గారే మార్గదర్శకం అవుతుంది. కనుక ప్రతి సమస్యని కూడా ఆవిడ దృష్టిలోకి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డగా రాజశేఖర రెడ్డి గారి ఏ పథకాలైతే అమలు చేసుకుంటూ వెళ్తూ అకస్మాత్తుగా దురదృష్టవశాత్తు మరణించిన తర్వాత ఆ పథకాలన్నీ కూడా ఆగిపోయినాయి. ఆ పథకాలన్నీ కూడా షర్మిల గారు భుజాన వేసుకుని రాజశేఖర రెడ్డి గారు పరిపాలన ఎలా ఉందో అలాగనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేయటానికి షర్మిల గారు నడుం కట్టుకుని ఫ్రీ అయినప్పటికీ కూడా రాత్రనక పగలనక ఎండనక వాననక మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరుగుతూ ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా గమనించి ఆవిడికి అండదండగా ఉండాలని చెప్పానని కోరుకుంటా ఉన్నాం.